హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామిక్ ఆన్. ఫ్రెండ్స్, ఎపిసోడ్ 2లో మనకి ఒక విషయం తెలిసింది, అది కెప్టెన్ స్టీవ్ రోజర్స్ కూడా తెలియదు, అలానే సూపర్ సోల్జర్ సీక్రెట్ గురించి కూడా తెలిసింది. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ మెంబర్షిప్ గురించి మీకు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మెంబర్షిప్స్ని తీసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, కానీ దీనివల్ల మన ఛానల్లో ఎలాంటి చేంజ్ రాదు. మన ఛానల్ ఏ విధంగా వెళ్తూ ఉంటుందో అదే విధంగా వెళ్తూ ఉంటుంది. అలానే డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, మీరు రోజు అలానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే మెంబర్షిప్స్ని తీసుకుంటారో వాళ్ళకి నార్మల్ అంటే యాజ్ యూజువల్ సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. అంటే వాళ్ళకి షౌట్అవుట్స్ ఇంకా మన వీడియోస్ని చూడటానికి వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ దొరుకుతుంది ఫ్రెండ్స్. దీని గురించి నేను సపరేట్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, దీనివల్ల మన ఛానల్లో ఎలాంటి చేంజెస్ లేదు, కానీ ఎవరైతే మెంబర్షిప్స్ని తీసుకుంటారో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి జాన్ వాకర్ని చూపిస్తారు. ఇప్పుడు అతను న్యూ కెప్టెన్ అమెరికా లాగా మారాడు. అతను తన పాత కాలేజ్కి వెళ్ళి తన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాడు. అతను ఫస్ట్ నర్వస్గా ఫీల్ అవుతాడు, అయినా కానీ లాస్ట్కి అతను ఇంటర్వ్యూ ఇస్తాడు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది అతను ఇంతకు ముందు చాలా మిషన్స్ చేశాడు, అతనికి గొప్ప మెడల్స్ కూడా వచ్చాయి, అంతేకాకుండా అతని ఫిజికల్ బాడీ కూడా టఫ్గా ఉంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక విషయం తెలియలేదు, అతనికి సూపర్ సోల్జర్ సీరం ఎలా అయిందని. తర్వాత శామ్ తన రెడ్ వింగ్తో అదే అతని డ్రోన్తో కొంతమంది ఫ్లాగ్ మ్యాసెస్ ఒక చోట్ల ఉన్నారని తెలుసుకుంటాడు. ఇక్కడ ఫాల్కన్ వెళ్దామని అనుకున్నాడు, కానప్పుడు అక్కడికి బక్కీ వస్తాడు. బక్కీ ఫాల్కన్ మీద చాలా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే శామ్ సీల్ని గవర్నమెంట్కి ఇచ్చాడు, మరి గవర్నమెంట్ ఏమో న్యూ కెప్టెన్ అమెరికాకి ఇచ్చింది. అయితే ఇక్కడ శామ్ అంటాడు, ఇలా జరుగుతుందని నాకు అసలు తెలియదు. అలానే ఇంకో విషయం కూడా చెప్తాడు, ఈ విధంగా జరుగుతుందని నాకు ముందే తెలిస్తే నేను షీల్డ్ ఇచ్చేవానే కాదు. దాని తర్వాత బక్కీ కూడా శామ్తో వస్తానని అంటాడు. దాని తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు. అయితే వీళ్ళిద్దరూ ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఫ్లాగ్ మ్యాసర్స్ టీమ్ ఏదో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ శామ్ రెడ్ వింగ్తో మరో విషయం కూడా తెలుసుకుంటాడు, ఆ ట్రక్ లోపల ఎవరో ఉన్నారని. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ 2 వెహికల్స్ని ఫాలో చేస్తారు. అయితే బక్కీ ఎక్కడైతే ఒక అమ్మాయి కూర్చోనుందో ఆ ట్రక్ లోపలికి వెళ్తాడు. అయితే బక్కీ తనని కాపాడాలి అని అనుకుంటాడు, కానీ అప్పుడు బక్కీకి తెలుస్తుంది తను కూడా ఆ టీంలో ఒక మెంబర్ అని. అంతేకాకుండా అతనికి ఇంకో విషయం కూడా తెలుస్తుంది, తనకు కూడా సూపర్ సోల్జర్ పవర్స్ ఉన్నాయి. తను బక్కీ మీద అటాక్ చేస్తుంది, అంతేకాదు వేరే ఇద్దరికి కూడా సూపర్ సోల్జర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు వీళ్ళ మీద అటాక్ చేస్తారు, వీళ్ళు ఓడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అంతేకాదు ఆ అమ్మాయి రెడ్ వింగ్ని ఇరుగొడుతుంది. అయితే నాకు ఇక్కడ కొంచెం బాధగా అనిపించింది, ఐరన్ మ్యాన్ తయారు చేసిన రెడ్ వింగ్ని ఇరుగొట్టేసిందని. కానీ అప్పుడే అక్కడికి సడన్గా కెప్టెన్ అమెరికా ఎంట్రీ ఇస్తాడు, అదే జాన్ వాకర్. అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా వస్తాడు, అతను ఒక సైడ్ కిక్, అంటే బ్యాట్మ్యాన్కి రాబిన్ ఎలానో అలాగా. అయితే వీళ్ళు కూడా ఫ్లాగ్ మ్యాసెస్తో ఫైట్ చేస్తారు, కానీ లాస్ట్కి వాళ్ళు ఏదో విధంగా తప్పించుకొని పారిపోతారు. అయితే బక్కీ ఇంకా శామ్ వెళ్తూ ఉంటారు, అక్కడికి కెప్టెన్ వచ్చి లిఫ్ట్ ఇస్తాడు. అలానే వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, వాళ్ళిద్దరిని వాళ్ళ టీంలో జాయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ జాన్ వాకర్ బిహేవియర్ బాగానే ఉంది, కామిక్స్లో ఉన్నట్టుగానైతే లేడు. కానీ వీళ్ళిద్దరు కోపంగా ఉంటారు, ఎందుకంటే కెప్టెన్ అమెరికా షీల్డ్ అతని లెగసీ నువ్వెలా పెట్టుకున్నావని. అందుకని వాళ్ళిద్దరూ అతనితో కలిసి పనిచేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దీని తర్వాత సీన్లో వాళ్ళిద్దరూ ఒక ప్లేన్లో కనబడతారు. అయితే బక్కీ చెప్తాడు, మనం అతని దగ్గరికి వెళ్ళి షీల్డ్ తీసుకొచ్చేద్దాం. అయితే శామ్ వద్దని అంటాడు, కానీ వాళ్ళిద్దరూ ఒకదానికి షాక్ అయ్యారు, ఎందుకంటే ఫ్లాగ్ మ్యాసెస్ దగ్గర సూపర్ సోల్జర్ సీరం ఎలా వచ్చిందని. ఇక సెకండ్, వాళ్ళు ఎందుకని వ్యాక్సిన్ని తీసుకెళ్తున్నారు. అయితే బక్కీ శామ్తో అంటాడు, నాకు ఒక వ్యక్తి తెలుసు, అతను మనకి హెల్ప్ చేయగలడు. అయితే దీని తర్వాత ఫ్లాగ్ మ్యాసెస్ గురించి మనకి చూపిస్తారు. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఫ్లాగ్ మ్యాసెస్ ఎప్పుడు వాళ్ళ లొకేషన్ని చేంజ్ చేస్తూనే ఉంటారు. అయితే వాళ్ళ లీడర్ పేరు వచ్చేసి కార్లీ. అయితే తనకి ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ అన్నోన్ నెంబర్కి వెళ్ళి వస్తుంది. అయితే ఆ మెసేజ్లో ఇలా రాసుంది, మీరు తీసుకెళ్ళింది నాది, మిమ్మల్ని నేను చంపేస్తాను. ఇక నెక్స్ట్ సీన్లో శామ్ ఇంకా బక్కీ ఒక చోటుకి వెళ్తారు. అయితే వీళ్ళిద్దరూ ఒక వ్యక్తిని కలవటానికి ఆ ఇంటికి వెళ్తారు. అయితే అతన్ని కలిసిన తర్వాత మనకి ఒక విషయం తెలుస్తుంది, అతను ఒక సూపర్ సోల్జర్ అని. అతని దగ్గర కూడా కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ లానే పవర్స్ ఉన్నాయి. అయితే బక్కీ అతన్ని అడుగుతాడు, దీని గురించి నీకు తెలుసా అని. కానీ ఫ్రెండ్స్, అతను చాలా కోపంగా ఉంటాడు. అయితే 1951లో అతను బక్కీని కలిశాడు, కానీ దాని తర్వాత అతను జైల్లో ఉండవలసి వచ్చింది.
అతను వాళ్ళిద్దరికి చెప్తాడు మీ ఇద్దరిక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళవచ్చు. అలానే అతను వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకోవట్లేదు. అయితే బయటికి వెళ్ళిన తర్వాత శామ్ బక్కీని అడుగుతాడు, మరొక సూపర్ సోల్జర్ ఉన్నాడని నువ్వెందుకు నాకు చెప్పలేదు, ఈ విషయం స్టీవ్ కి తెలుసా? అప్పుడు బక్కీ అంటాడు, స్టీవ్ కి విషయం తెలియదు. అయితే దీని తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి బక్కీని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అయితే పోలీసులు ఎందుకని బక్కీని అరెస్ట్ చేశారంటే అతను ఒక థెరపీని మిస్ అయ్యాడని. అయితే బక్కీని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి డాక్టర్ వస్తుంది. అయితే అక్కడికి న్యూ క్యాప్టెన్ అమెరికా వస్తాడు బక్కీతో మాట్లాడటానికి. కానీ దీనికన్నా ముందు శామ్ కి ఇంకా బక్కీకి మధ్యలో ఒక థెరపీ సెక్షన్ అవుతుంది. అయితే ఇక్కడ బక్కీ శామ్ మీద ఎందుకని కోపంగా ఉన్నాడంటే శామ్ సీల్ ని డొనేట్ చేశాడని. అయితే వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి బయటికి వచ్చిన వెంటనే జాన్ వాకర్ వాళ్ళిద్దరిని హెల్ప్ అడుగుతాడు. కానీ బక్కీ మళ్ళీ వద్దని అంటాడు. అయితే ఇక్కడ బక్కీ అంటాడు, మీ ఇద్దరు వేరేలాగా పనిచేస్తారు, అలానే మేము కూడా వేరేలాగా పనిచేస్తాము. అయితే క్యాప్టెన్ అంటాడు, మేం పనిచేసే మిషన్ దగ్గరికి మీ ఇద్దరు రాకండి. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతారు. అయితే దీని తర్వాత ఫ్లాగ్ మ్యాసెస్ ని చూపిస్తారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ లొకేషన్ ని చేంజ్ చేస్తున్నారు. కానీ అప్పుడే అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలుస్తుంది. అయితే అందులో ఒక వ్యక్తి అతన్ని అతను సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళందరినీ కాపాడుతాడు, అంటే వేరే చోటుకి పంపిస్తాడు. అయితే దీని తర్వాత మళ్ళీ శామ్ ఇంకా బక్కీని చూపిస్తారు. అయితే వాళ్ళిద్దరికి ఇంకా అర్థం కావట్లేదు సూపర్ సోల్జర్ సిరం ఫ్లాగ్ మ్యాసెస్ కి ఎలా దొరికిందని. అయితే వాళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు. అయితే హైడ్రా గురించి మొత్తం ఒక వ్యక్తికి తెలుసు, అతని కలవటానికి వీళ్ళు వెళ్తున్నారు. అంటే మెయిన్ హైడ్రా గురించి అతనికి మొత్తం తెలుసు, అతనే బ్యారన్ జీమో. అయితే సైబారాలో ఒక జైల్ ని మనకి చూపిస్తారు, అందులో బ్యారన్ జీమో ఉన్నాడు. అతన్ని చూపించిన తర్వాత ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. అలానే ఈసారి కూడా ఎలాంటి పోస్ట్ క్రెడిట్ సీన్ లేదు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మెంబర్షిప్స్ మీద నేను సపరేట్ ఇంకో వీడియో కూడా చేస్తాను, అందులో మీ అందరికీ క్లియర్గా చెప్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే. నేను మెంబర్షిప్స్ని స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, మీరు అర్థం చేసుకోగలరు ఫ్రెండ్స్. అలానే ఈ ఎపిసోడ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. అలానే నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, మీరు శామ్ని క్యాప్టెన్ అమెరికా లాగా చూడాలనుకుంటున్నారా, లేకపోతే జాన్ వాకర్ని చూడాలనుకుంటున్నారా? సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighed the person you